నెక్స్ట్ పేజ్ విశిష్టవాక్. విశిష్టవాకతని ఏదో సూచిస్తాం మనం. విశిష్ట నిరోధం యొక్క విలోమాన్నే విశిష్టవాకత అంటారు. విశిష్ట నిరోధం యొక్క విలోమం, విలోమం అంటే ఏంటి? ఒకటి పెరిగినట్లయితే ఒకటి తగ్గడం, లేదా ఒకటి తగ్గడం అయితే వేరొకటి పెరగడం. అంటే ఇక్కడ విశిష్ట నిరోధం అనేది తగ్గితే విశిష్టవాకత అనేది పెరుగుతుంది, లేదా విశిష్ట నిరోధం అనేది పెరిగినప్పుడు విశిష్టవాకత అనేది తగ్గుతుంది. సో అందుకే ఇక్కడ విశిష్ట నిరోధం యొక్క విలోమాన్ని విశిష్టవాకత అన్నారు. ఇంకొక రకంగా చెప్పుకున్నట్టయితే, ఒక క్యూబిక్ సెంటీమీటర్ వాహకం ప్రదర్శించే వాకతని కూడా విశిష్టవాకత అని కూడా చెప్పచ్చు. లేదా ఒక ఎంఎల్ ఎలక్ట్రోలైట్ని కలిగి ఉన్న సొల్యూషన్ ప్రదర్శించే వాకతని కూడా మనం విశిష్టవాకత అని కూడా చెప్పచ్చు. అయితే ఇక్కడ విశిష్టవాకతని మనం కేతో సూచించామన్నాం. ఇక్కడ కే ఈక్వల్ టు 1/ρ అని చెప్పాడు. అంటే కే అనేది విశిష్టవాకత, రో అంటే ఏంటిది? విశిష్ట నిరోధం. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం విశిష్ట నిరోధము విశిష్టవాకత ఏ విధంగా ఉన్నాయి? విలోమంగా ఉన్నాయి. కే ఈక్వల్ టు 1/ρ. రైట్, మనకు ఇంతకుముందు చెప్పినట్లు ఆర్ ఈక్వల్ టు రో L/A అని మనకు తెలుసు. మనం ఇట్లా కూడా రాయొచ్చు, రో ఈక్వల్ టు R L/A అని కూడా రాయొచ్చు. ఎప్పుడు? ఎల్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్ అయినప్పుడు, ఏ ఈక్వల్ టు 1 చదరపు సెంటీమీటర్ అయినప్పుడు. అయితే ఇక్కడ ఉన్నటువంటి రో ఈక్వల్ టు R L/Aని మనం ఈ విధంగా కూడా రాయొచ్చు, 1/ρ ఈక్వల్ టు 1/r ఇంటూ L/A. మనం ఇంతకుముందు తెలుసు ఏంటి, 1/r ఈక్వల్ టు ఏంటి? C. సో ఇక్కడ మనము 1/p అంటే ఏది? K. స్టార్టింగ్లో ఉంది చూడండి, 1/ρ ఈక్వల్ టు K. ఇక్కడ ఈ 1/ρ దగ్గర K సబ్స్టిట్యూట్ చేస్తే K ఈక్వల్ టు C ఇంటూ L/A. సో ఈ K ఈక్వల్ టు C L/Aనే మనము విశిష్టవాకతకు ఫార్ములాగా చెప్తాం. దీని యొక్క యూనిట్స్ ఏంటంటే ఓమ్ ఇన్వర్స్, సెంటీమీటర్ ఇన్వర్స్. ఏంటి? ఓమ్ ఇన్వర్స్, సెంటీమీటర్ ఇన్వర్స్. రైట్, నెక్స్ట్ ఈక్వలెంట్ కండక్టెన్స్, దీన్నే మనము తుల్యాంక వాకత అని కూడా అంటాం. ఇంగ్లీష్లో అయితే ఈక్వలెంట్స్ కండక్టెన్స్ అంటాం, దాన్ని ల్యాండాతో సూచిస్తాం. దీన్ని మనం ఏ విధంగా చెప్తామంటే, 1 గ్రామ్ తుల్య భారం గల ఎలక్ట్రోలైట్, 1 గ్రామ్ తుల్య భారం గల ఎలక్ట్రోలైట్ నుండి లభించే అయాన్ల మొత్తం వాకతను తుల్యాంక వాకత అంటారు. దీన్ని ల్యాండాతో సూచిస్తారు. ఓకే, 1 గ్రామ్ తుల్య భారం గల ఎలక్ట్రోలైట్ అంటే నా దగ్గర 1 గ్రామ్ తుల్య భారం గల ఎలక్ట్రోలైట్ ఉంది, దాని నుండి నాకు వచ్చేటటువంటి అయాన్లు, ఆ అయాన్ల వల్ల జరిగేటటువంటి మొత్తం వాకత, ఆ వాకతని ఏం చెప్పచ్చు మనం? తుల్యాంక వాకత అంటారు. దీనిని ల్యాండాతో సూచిస్తాం. అయితే ల్యాండా ఈక్వల్ టు కే ఇంటూ వి. ఇక్కడ ఈక్వలెంట్ కండక్టెన్స్ అదే తుల్యాంక వాకతని ల్యాండా ఈక్వల్ టు కే ఇంటూ వి, లేదా ల్యాండా ఈక్వల్ టు కే ఇంటూ 1000/C. ఇక్కడ సి అంటే కాన్సన్ట్రేషన్. దీని యొక్క యూనిట్స్ ఓమ్ ఇన్వర్స్, సెంటీమీటర్ స్క్వేర్. ఏంటి? ఓమ్ ఇన్వర్స్, సెంటీమీటర్ స్క్వేర్.